హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి దీపారాధన ఏ సమయంలో చేయాలి, దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే ముఖ్య విషయాల గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. దీపారాధన వెలిగించేటప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చాలా తప్పులు అనేది చేస్తూ ఉంటాం. ముందుగా దీపం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. దీపం అంటే వెలుగు. దీపం వెలుగు మనలోని చీకటి అనే అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానం అనే దారిని చూపుతుంది. దీపం కాంతిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందువల్ల దీపం కాంతిని కంటితో తదేకంగా చూస్తూ ఉన్నట్టయితే కంటిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అలాగే ఇంటిలో కూడా నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీపం భగవంతుని స్వరూపం. దీపంలో ప్రాణశక్తి ఉంటుంది. దీపం వెలుగు మనలోని అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానాన్ని ఇస్తుంది. దీపం ఏ సమయంలో చేస్తే మంచిది? దీపం ఎప్పుడైనా సరే మనం దేవుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు నిత్య దీపారాధన ఉదయం 6 గంటలలోపు వెలిగిస్తే చాలా మంచిది. అది కుదరకపోతే 8 గంటలలోపు చేసినా కూడా ఫలితం అనేది కలుగుతుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే 11 నుంచి 12 గంటలు ఆ మధ్యలో చేస్తూ ఉంటారు. పనులన్నీ అయిపించుకొని ఆ టైంలో చాలామంది దీపారాధన అనేది చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదండి. దీపం అనేది ఉదయము 6 గంటలలోపు చేస్తే మనం చేసిన పూజకు ఫలితం అనేది కలుగుతుంది. దీపారాధన ఎన్ని ఒత్తులు వేయాలి? ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన మనం చేసేటప్పుడు 2 ఒత్తులు కలిపి 1 ఒత్తులాగా వెలిగించాలి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే 3 కానీ 5 కానీ ఒత్తులు అనేది వేసుకోవచ్చు. చాలామంది తెలియక 3 ఒత్తులు 4 ఒత్తులు రోజు వెలిగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. నిత్యం చేసే దీపారాధనలో ఎప్పుడు కూడా మనము 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిలాగా చేసి వెలిగించాలి. దీపం ఎప్పుడు దేవుడి వైపు చూసేటట్టే ఉండాలి. దీపారాధనకు మనం వాడేది ఏ నూనె అయినా పర్వాలేదు. శ్రేష్టమైనది ఆవు నెయ్యి. అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. నువ్వుల నూనెతో చేస్తే చాలా మంచిది, మనకున్న దోషాలన్నీ పోతాయి. అలాగే నిత్య దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం అవసరం లేదు. దీపం వెలిగించేటప్పుడు సాయంకాలం మాత్రము 6:30 లోపు చేస్తే చాలా మంచిది. 6 నుంచి 6 గంటలలోపు ఎవరైతే ప్రదోషకాలంలో దీపం వెలిగిస్తారో వాళ్లకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే దీపారాధనకి ఎప్పుడు కూడా మనము పల్లి నూనె అనేది వాడకూడదు. పల్లి నూనెతో వాడితే పూజకు ఫలితం అనేది దక్కదు. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర దీపం వెలిగించేటప్పుడు భక్తి శ్రద్ధలతో వెలిగించాలి. వెలిగించామంటే వెలిగించామని కాకుండా దేవుడి మీద నమ్మకము, భక్తి, శ్రద్ధలు ఇన్నీ మనము పెట్టుకొని ఆ దేవుడి దగ్గర దీపం అనేది వెలిగించినట్టయితే ఖచ్చితంగా మన పూజకు ఫలితం అనేది కలుగుతుంది. దీపం వెలిగించాం కదా అని అనుకోకూడదు. దీప వెలుగు మనలోని అజ్ఞానాన్ని ప్రారదోలి జ్ఞానాన్ని వెలిగిస్తుంది. అలాగే ఇంటిలో కూడా నెగటివ్ ఎనర్జీపై పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. భగవంతుని స్వరూపం అండి దీపం. ఎప్పుడు కూడా దీపాన్ని నేలన పెట్టకూడదు, కింద ప్రమిడ పెట్టి పెట్టాలి. లేదంటే ఇంకొక ప్లేట్ అయినా పెట్టుకోండి. లేదంటే ఒక ఆకైనా తీసుకొచ్చి దీపం వెలిగించేటప్పుడు కింద పెట్టాలి. ఎప్పుడు కూడా దీపాన్ని కింద పెట్టడం ఇలాంటివి అనేది చేయకూడదు. అందులోనే భగవంతుడు ఉంటాడు దీపంలో. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీరు ఎలా చేసినా ఏమి చేసినా కూడా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు ఈ సమయంలో దీపం వెలిగించండి, అలాగే పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయకుండా చూసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.